పేరు చెప్పండి, నేను మీ మాట వింటా. ఇంతకంటే ఎక్కువ ఏం చేయాలని ఒక ముఖ్యమంత్రిని మనం కోరుకోవాలి? కోరుకోకూడదు. ఆంధ్రాతో మీరు కంపేర్ చేసుకోండి, అది తర్వాత మ్యాటర్. సేమ్ టైం ఎందుకు కేసీఆర్ ఏం చేయలా, ఫామ్ హౌస్లో పడుకుంటాడు, తాగి పట్టుకుంటాడు. నేను అడుగుతున్నాను ఇదే ఒక్క మాట, మీ స్పష్టంగా మీ ద్వారా ఆంధ్రప్రదేశ్ కూడా తెలియాలి. కేసీఆర్ తాగి ఫామ్ హౌస్లో పడుకుంటే, కేసీఆర్ కళ్ళకి ఏమీ కనపడబోతే, ఎక్కడో హైదరాబాద్ నడిబొడ్డులో ఒక రిమోట్ ప్లేస్లో ఒక పిన్ని, ఒక 14 ఏళ్ళ సవతి బిడ్డని కొట్టి కాల్చి ఇక వారంలో చచ్చిపోయేతనంగా జనంకి తెలిస్తే, చావు బతుకుల్లో ఉంటే ఆ బిడ్డని ఫామ్ హౌస్లో పడుకున్న కేసీఆర్ ఎలా చూశాడు? కేసీఆర్ వచ్చి ఆ బిడ్డను తీసుకొని హాస్పిటల్లో జాయిన్ చేసి ఆ బిడ్డను బతికేలా చేసి, ఒంటి మీద మచ్చక పెడకుండా కూడా చేసి, ఆ పిన్నికి జైలు శిక్ష వేయించి, ఆమెను చదివించి, ఆమెకు ఉద్యోగం ఇప్పించి, ఆమెను మనిషిని చేశాడు కేసీఆర్. ఫామ్ హౌస్లో పడుకునేవాడు సెక్రటేరియట్కి రానివాడు అయితే ఆమెను ఎలా గుర్తుపట్టాడు? పోనీ చంద్రబాబు గారు ఎప్పుడు జనాల్లో తిరుగుతాడు కదా, చంద్రబాబు కూడా అన్నాడు ఫామ్ హౌస్లో ఉంటాడు కేసీఆర్ అని, ఒకటే కట్టాడని. ఫామ్ హౌస్ ఒక్కటే కట్టాడు, ఏం కట్టలా కేసీఆర్ అన్నాడు. మరి ఎప్పుడు జనాలు తిరుగుతున్నావు, జనాల గుండెల్లో ఉంటావు, నీ పక్కనే నీ ఇంటి పక్కనే వనజాక్షిని చెప్పులతో కొట్టారు, కుక్కలా కొట్టారు ఒక ఆడపిల్లని, తహసీల్దారుని, ఏడ్చింది, నీ కళ్ళు కనపడలేదా, నువ్వెక్కడ తాగి పడుకున్నావు? సింపుల్ రీజన్, తాగి పడుకున్న కేసీఆర్ ఏమైనా ఆడపిల్లని బతికిచ్చాడు, నువ్వు తాగలా నిజాయితీపరుడివి, మరి వనజాక్షి ఎందుకు న్యాయం చేయలా? కనీసం వనజాక్షి కొట్టినాళ్ళని కనీసం జైల్లో పెట్టావా? మీ ప్రశ్న ముఖంగా అడుగుతున్నా నేను, చంద్రబాబు గారిని.